మిచ్చాంగ్ తీవ్ర తుఫాన్ బాపట్ల సమీపంలో తీరాన్ని తాకింది. కాసేపట్లో తుఫాను తీరాన్ని దాటనుంది. తుఫాను ప్రభావంతో ప్రస్తుతం ప్రకాశం, గుంటూరు, కృష్ణా, వెస్ట్ గోదావరిలో, విశాఖ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, నెల్లూరు జిల్లాల్లో గాలుల తీవ్రత కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ వర్షాలు కొనసాగుతున్నాయి. తుఫాను ఉత్తర దిశగా నెమ్మదిగా ముందుకు కదులుతోంది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్లు, కొన్నిసార్లు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముంపు ప్రాంతాల్లో సముద్రం కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంటుందని, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. ఇటు రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో కూడా వర్షాలు ఓ మోస్తరుగా కురుస్తున్నాయి. మరో 24 గంటల పాటు వర్షాలు కొనసాగనున్నాయి. మిచ్చాంగ్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడు వణుకుతోంది. తుఫాన్ ధాటికి రాజధాని చెన్నైలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బాధితులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామంటున్న తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి మా సుబ్రహ్మణ్యతో మా ప్రతినిధి సిరి ఫేస్ టు ఫేస్. తమిళనాడు హెల్త్ మినిస్టర్ మా సుబ్రహ్మణ్యం గారు ప్రస్తానానికి మనతో ఉన్నారు. తమిళనాడులో జరిగినటువంటి తుఫాన్ల నేపథ్యంలో ఫుడ్ రిలీఫ్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర, అలాగే ఫ్లడ్ రిలీఫ్ క్యాంప్స్ కి విచ్చేసి ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. వారితో మాట్లాడుతున్నారు సార్, ఇన్స్పెక్షన్ గురించి చెప్పండి. చెన్నైలో ఇప్పుడు వేరెప్పుడు ఇంతకు ముందు ఎప్పుడు రాణి రైన్ ఫాల్ అయిపోయి సంవత్సరం వచ్చిండది. డిసెంబర్లో 1 నుంచి 5వ తేదీ వరకు ఇన్ని సంవత్సరాలు వచ్చి 5 సెంటీమీటర్ రెయిన్ డా ఉంటుంది. అయితే ఈ సంవత్సరం మొత్తం మీనంబాకంలోను నుంగంబాకంలోను 58 అండ్ 55 సెంటీమీటర్ రెయిన్ వచ్చి రిజిస్టర్ అయింది. దిస్ ఈస్ ది ఫస్ట్ టైం ఇన్ ది చెన్నై హిస్టరీ. ఓవర్ 5 డేస్లోనే 58 సెంటీమీటర్ అనేది పెద్ద ఒక ఇది. ఓవరాల్ రెయిన్ఫాల్ 44 సెంటీమీటర్ దా అదే నార్త్ ఈస్ట్ మాన్సూన్కి వచ్చును. అయితే ఈ సంవత్సరం ఒకే దినంలోనే 50 సెంటీమీటర్ అంతవరకు ఈ సంవత్సరం వాన వచ్చింది. ఆల్రెడీ మన తమిళనాడు సీఎం వచ్చి డ్రైన్ 4000 క్రోర్స్ వరకు డ్రైన్స్ కొత్త డ్రైన్ కట్టి ఉన్నారు. అందువలన ఇప్పుడు ఏడా స్టాగ్నేషన్ లేకుండా 24 అవర్స్లోనే ఇప్పుడు చెన్నైలో వచ్చి ట్రాఫిక్ ఫ్లో అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. ఆస్తి నష్టం అయితే జరిగింది, అలాగే చాలా మంది నిరాశ్రితులు అయ్యారు. లో లయింగ్ ఏరియాస్ లో ఉన్న వారందరినీ రిలీఫ్ క్యాంప్స్ కి చేర్చారు. ఎటువంటి ఒక 15,000 మంది మన అడయార్ రివర్ బెడ్ లో ఉన్న వాళ్ళకు రిలీఫ్ సెంటర్ లో వాళ్ళని వచ్చి వాళ్ళు పాదుగాపిచ్చి వాళ్ళకి వచ్చి ఫుడ్ అని అన్ని ఇదిని గవర్నమెంట్ చేస్తూ ఉండదు. అది లేకుండా ఇప్పుడు రివర్ బెడ్ పక్కన ఈ మరి మెడికల్ క్యాంప్ను, ఇది కలంజర్ సెంచునరీ హాస్పిటల్, అదే మరి ఫుడ్డు, ఇది అన్ని చోట్లని ఎవరికి ఏ బాధిపు లేకుండా అందరికిస్తూ ఉంటాం. మనం చూస్తున్నాం కదా, అయితే ప్రతిసారి కురిసినటువంటి వర్షం కంటే ఈ ఏడాది ఎక్కువ వర్షం కురిసింది. నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ లో కేవలం 44 సెంటీమీటర్స్ వర్షపాతమే నమోదవుతుంది. అయితే ఈ ఏడాది కేవలం 24 గంటల్లోనే దాదాపు 50 సెంటీమీటర్ల వరకు వర్షపాతం అయితే నమోదైంది. అయినప్పటికీ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ డ్రైనేజ్ వ్యవస్థను కొత్తగా రూపుదిద్దడంతో కాస్త 24 అవర్స్లోనే వాటర్ క్లియర్ చేయగలిగామని చెప్తున్నారు. అది మాత్రమే కాదు, ఫ్లడ్ రిలీఫ్ కార్యక్రమంలో భాగంగా అటు హెల్త్ చెకప్ జరిపించడం, అలాగే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్స్ చేయడం, రిలీఫ్ క్యాంప్స్ ని కూడా ఏర్పాటు చేశామంటూ కూడా చెప్తున్నారు తమిళనాడు హెల్త్ మినిస్టర్ మా సుబ్రహ్మణ్యం. కెమెరా పర్సన్ గోపాల్ తో సిరి, ఏవి రామ్ సుజ్యోతి, చెన్నై.